वैसीपी युवनायक बैरिटी सिद्धार्थ रेड्डी गारु वैसीपी वीडुतुन्नारु टीडीपी निन्ना मोन्ना प्रचार जरिगिंदि एबीएन एनटीवी लांटि मेन स्ट्रीम मीडियालो कूडा बैरिटी सिद्धार्थ रेड्डी गारु नारा लोकेश गारिनि कलिसारु टीडीपीलो चेरुतुन्नारु अने प्रचार जरिगिंदि దాని మీద మనం ఒక క్లారిటీ ఇస్తూ నిన్న సాయంత్రమే ఒక వీడియో చేసాం. ఆయన టీడీపీలోకి వస్తున్నారా లేదా నారా లోకేష్ గారిని కలిసారా లేదా అనేది ఒక వీడియో చేసాం. ఆ వీడియో ఒకసారి చూడొచ్చు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ప్లస్ మనం వీడియోలో ఏదైతే చెప్పామో ఆయన నారా లోకేష్ గారిని కలవలేదు, టీడీపీలోకి వచ్చే అవకాశం లేదు, కానీ ఆయన అసంతృప్తిగా ఉన్నారు అనేది ఏదైతే మనం వీడియోలో చెప్పామో, ఆ తర్వాత ఆయన లైవ్లో హెచ్ఎం టీవీతో మాట్లాడుతూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అదే పాయింట్లు చెప్పారు, అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే. సరే, ఇప్పుడు ఈ వీడియోలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి మూడు నియోజకవర్గాల్లో పట్టు కావాలి, మరి అది వైసీపీలో దొరకట్లేదు, టీడీపీలో ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, అసలు ఆయన వైసీపీలో అసంతృప్తిగా ఉండడానికి కారణాలు ఏంటి అనేది ఇంకొంచెం లోతుగా ఇంకొంచెం డెప్త్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మొదటిసారి చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్లు ఖచ్చితమైన విశ్లేషణతో ఉన్నది ఉన్నట్టు చెప్తాము. ఇక విషయానికి వెళ్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిది కొంచెం ఆ ప్రాంతంలో పట్టున్న ఫ్యామిలీ, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ముందు తరాలు కావచ్చు, రాజకీయంగా పట్టున్న ఫ్యామిలీ. అయితే ఆయన సొంత నియోజకవర్గం నంది కొట్టుకోరు, అది ఎస్సీ రిజర్వ్డ్. అక్కడ ఎమ్మెల్యేతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు పొసగట్ల పడట్ల గ్యాప్స్ ఉన్నాయి. సో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఈయన ఇన్ఛార్జ్గా ఉండి ఎమ్మెల్యేగా ఎస్సీ ఆయన ఉంటే ఆయన కూడా మంచి ఎడ్యుకేటెడ్, మంచి పేరు ఉంది, నా వల్లనే నువ్వు గెలిచావు, నేనే నిన్ను గెలిపించాను అనేది బైరెడ్డి వర్గం మాట. నువ్వు గెలిపించలేదు, నా సొంత బలంతో నేను గెలిచాను అనేది ఎమ్మెల్యే మాట. సో రెండు వర్గాలకు గ్యాప్స్ వచ్చాయి. సో ఆయనకి శాప్ చైర్మన్ అయితే ఇచ్చారు, కానీ సొంత నియోజకవర్గంలో పనులు జరగట్లేదు, పొట్టు కోల్పోయే పరిస్థితి వచ్చింది, మాట సాగట్లేదు అనే అసంతృప్తి బైరెడ్డి గారిలో ఉంది. అందుకే ఆయన ఏం చేశాడు, ఇతర నియోజకవర్గాలు పాణ్యం, శ్రీశైలం, ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టి, తనకు అనుచర వర్గం ఉంది కాబట్టి, తన మిత్రబృందం సన్నిహితులు అనుచరులు ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గాల్లో అప్పుడప్పుడు మీటింగ్ పెట్టి మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే ఇది పార్టీకి నచ్చల, ఆయన వద్దు అని చెప్పారు, సున్నితంగా చెప్పారు, సీరియస్గా చెప్పారు, కానీ వద్దు ఇతర నియోజకవర్గాలకు వెళ్ళొద్దని చెప్పారు. సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పడట్ల, ఇతర నియోజకవర్గాలకు పార్టీ వెళ్ళొద్దు అంటుంది. మరి ఆయన రాజకీయం ఎలా చేయాలి, రాజకీయం ఎలా నడవాలి, ఆ ఒక రాజకీయ నాయకుడిగా సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పడకపోతే సైలెంట్గా ఉండాలా, ఉండలేడు కదా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి నాయకుడు సైలెంట్గా ఉండమంటే ఎలా ఉంటాడు? సో అందుకు ఆయన అసంతృప్తిగా ఉన్నాడు, పార్టీ పట్ల చాలా అసంతృప్తి ఉంది, వైసీపీ నాయకత్వం పట్ల. సో అందుకే కొన్ని రోజుల నుంచి సైలెంట్ అయిపోయాడు ఆయన, నియోజకవర్గాలకి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడ వేలు పెట్టలేదు, చాలా సైలెంట్గా ఉంటున్నాడు. అయితే ఇంకా ఎన్నాళ్ళు సైలెంట్గా ఉండగలడు? అందుకే ఆయన అనుచర వర్గం ఒక టాక్ స్ప్రెడ్ చేసింది, ఆయన టీడీపీలోకి వెళ్తున్నాడు అని. అంటే ఆ పుకారు స్ప్రెడ్ చేస్తే వైసీపీ అలర్ట్ అవుద్ది, వైసీపీ సిద్ధార్థ రెడ్డి గారిని పిలిచి మాట్లాడుతుంది, ఎందుకంటే సిద్ధార్థ రెడ్డి లాంటి నాయకుడు పార్టీ మారితే వైసీపీకి నష్టమేమో, ఎలర్ట్ అయ్యి ఆయన్ని పిలుస్తుంది అని ఆయన అనుచర వర్గం ఒక టాక్ స్ప్రెడ్ చేసింది, లోకేష్ గారిని కలిశారు అని. కానీ వాస్తవానికి ఆయన కలవలేదు, టీడీపీలోకి వెళ్తాను అని సిద్ధార్థ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు. ఒక మైండ్ గేమ్ ప్రకారం ఆయన అనుచరులు సన్నిహితులు మాత్రమే ఇది స్ప్రెడ్ చేశారు, ఎందుకంటే వైసీపీ అతన్ని పిలవాలి, అతన్ని బతిమలాడాలి, అతన్ని పార్టీలో ఉండేలా చేయాలి, అతనికి ఆధిపత్యం ఇవ్వాలి అనే ప్లాన్తో. ఇది మైండ్ గేమ్ తప్ప ఇంకేం కాదు. సరే, ఆ మైండ్ గేమ్ వర్కౌట్ అవ్వలేదు, వైసీపీ ఏమి పిలవట్లేదు, వైసీపీ పట్టించుకోవట్లేదు కూడా. చివరి సిద్ధార్థ రెడ్డి గారే మీడియా ముందుకు వచ్చి నేనేం పార్టీ మారట్లేదు, నారా లోకేష్ను కలవలేదు, అవన్నీ తప్పుడు వార్తలు అని చెప్పారు. కానీ ఆయనలో ఉన్న అసంతృప్తి పోదుగా, ఆయనలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే కదా. మరోవైపు తెలుగుదేశం పార్టీ అతను పెట్టిన కొన్ని డిమాండ్లకు అంగీకరించడానికి రెడీ అవుతుంది. అంటే ఆయన అనుచర వర్గం ద్వారా ఎప్పుడైతే టాక్ స్ప్రెడ్ అయిందో, ఇది లోకేష్ టీం వరకు, చంద్రబాబు టీం వరకు వెళ్తుంది కాబట్టి ఆయన అనుచరులు ఈ అంటే బి గ్రేడ్ వాళ్ళే, హయ్యర్ స్థాయిలో అటు సిద్ధార్థ రెడ్డి కానీ టీడీపీలో పెద్దలు కానీ మాట్లాడుకోలేదు, చర్చించుకోలేదు. వీళ్ళ నుంచి కొంతమంది దూతలు, వాళ్ళ నుంచి కొంతమంది దూతలు మాత్రమే ఈ ప్రచారం ఈ పుకార్లు స్ప్రెడ్ చేశారు. సో సిద్ధార్థ రెడ్డి గారు అసంతృప్తిగా ఉన్నారు, అసమ్మతిగా ఉన్నారు, 100% వైసీపీలో ఉండాలి అని ఆయన అనుకోవట్లేదు. కానీ అధికారాన్ని వదులుకొని, ఇంకో 2 సంవత్సరాలు అధికారాన్ని వదులుకొని తన సొంత పార్టీ లాంటి వైసీపీని వదలడానికి కూడా ఇష్టం లేదు. కాబట్టి ఎన్నికల వరకు ఇది భరిస్తారు,
ఎన్నికలకు ఒక 6 నెలల ముందో 8 నెలల ముందో 3 నెలల ముందో ఒక డిసిషన్ తీసుకుంటారు. పార్టీ అతనికి సముచిత స్థానం ఇస్తే అతని పట్టుకు తగ్గట్టు అతనికి పెత్తనం ఇస్తే ఉంటారు. లేని పక్షంలో టీడీపీకి వస్తారు. అయితే ఆయన టీడీపీకి వస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆయన టీడీపీకి వస్తే టీడీపీకి లాభమేమో కానీ నష్టం ఎక్కువ ఉంది. అదేమిటి అనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియో